చేకిన అలంకరించవలసిందిగా కోరుతున్నాము. తలపెట్టినటువంటి పట్టాదారు చెక్కులు పంపిణీకి రైతుకు ఎంత భూమి ఉంటే అంత భూమి ఉన్న వారికి చెక్కులు పంపిణీ చేసినారు. కానీ మన మన ఎంఆర్ఓ గారి దృష్టి తీసుకుపోయి ఇప్పుడు మాట్లాడినాము, ఆ ప్లాట్లలో కాసి చేసినటువంటి వారు ఎవరైనా కూడా ఇస్తామని అంటారు. అట్లాగే మన పానీలో ఉన్నటువంటి ప్లాట్లలో ఉన్నటువంటి సర్వే నెంబర్లను ఇప్పుడు మనకు పాస్బుక్లో ఎంటర్ చేయలేదు. దానివల్ల మనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉంటే ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క సామాజికంగా వెనుకబడిన ప్రతి కుటుంబాన్ని ఆర్థిక విధంగా ఆరోగ్యపరంగా కావచ్చు, విద్యాపరంగా గత ప్రభుత్వాలు సంభవించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా భూతం కుమార్ గారు మన ఎమ్మెల్యే గారికి శాలతో శాలలు నత్తాను ఉన్నాయి, శాలలు ఉన్నాయి, మా శాంపేట్లో నిధులకు వెళ్తుంటారు. అదేవిధంగా మన ప్రకాశ్ అన్న గారికి ఆర్ పాపయ్య గారు, అదేవిధంగా విఆర్ఓ గారికి మన అదే శ్రీరామ్ గారు జోగేనా. వేల్పుల లక్ష్మయ్య సతీష్ బాబు ఘంటాది భిక్షపతి భిక్షపతి తర్వాత రాజమల్ల పాపయ్య చేసినటువంటి పని కానీ ఇప్పుడు మనం పోరాడి సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పనులను మనం సమీక్షించుకొని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. మరి గతంలో చూస్తే ఈ వేసవి కాలంలో చాలా సందర్భాలలో శాంపేట్లో కరెంటు వస్తలేదు, రైతుల పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి మా శివన్న, మా మోహన్ రావు అన్న చెప్తే చాలా సందర్భాలలో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఆఫీసు కార్యాలయానికి వెళ్ళటమే కాకుండా మీ అందరి పక్షాన ధర్నాలు, రాస్తారోకలు కూడా చేసినటువంటి సందర్భం అది. కానీ దాని భిన్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత మండు నిండల్లో కూడా కరెంటు కోత లేకుండా నాణ్యతమైనటువంటి కరెంటు సరఫరా రైతాంగానికి ఉచితంగా ఏ ప్రభుత్వం అయినా ఇస్తుందంటే దేశంలో అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం అని చెప్పక తప్పదు. అవునా కాదా? అవునైతే చప్పట్లు కొట్టండి. మరో విషయం మీతో పంచుకోదలుచుకున్నా, ఈ రైతు సమర సమితి ఏర్పాటు విషయంలో ఒక 5-6 నెలల క్రితము తెలంగాణ భవన్లో అందరి శాసనసభ్యులతో గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశం పెట్టి రైతు పండించినటువంటి పంటలకు రైతు సమన్ సమితి ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం, దాని లక్ష్యాలు ఏంది, రైతు పండించిన పంటకు రైతులే గిట్టుబాటు ధర ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం నిర్వహించి తెలంగాణ భవన్లో అందరి శాసనసభ్యులతో ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో మరి ఈ రైతు సమన్ సమితి ఏర్పాటుకు కొంతమంది శాసనసభ్యులందరినీ కూడా, ముఖ్యంగా నగర పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులను, హైదరాబాద్ కానీ, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, నిజామాబాద్లో అంటే పొలాలు లేని మరి పట్టణంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ, ఎమ్మెల్యేలందరినీ కూడా వేరే జిల్లాలో అంటే రూరల్ ఏరియాలలో వ్యవసాయం ఉండే శాసనసభ్యుల దగ్గరికి వెళ్ళాలి, ఈ రైతు సంబంధ సమితి అన్నీ కూడా ఏర్పాటు సమీక్ష చేయాలని
మా నగర ఎమ్మెల్యేలకు సూచించినటువంటి సందర్భంలో అందులో నా పేరు కూడా జతదర్చి పక్క నియోజకవర్గం పోవాలి, మరి వర్ధన పెట్టుకో కానీ లేక పరకాల పోవాలని నన్ను గౌరవ ముఖ్యమంత్రి గారు నగర ఎమ్మెల్యేలు అంటే హైదరాబాద్ ఎమ్మెల్యేలతో పాటు నాకు కూడా మరి ఒక డ్యూటీ వేయటం జరిగింది. అప్పుడు నేను వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి లేచి అన్నా నేను నాకు డ్యూటీ వద్దు, నేను వేరే నియోజకవర్గాల్లో పోలేను, మా దగ్గర కూడా రైతులు ఉన్నారంటే కేసీఆర్ గారు ఆశ్చర్యపోయారు. అరే మీది అర్బన్ కాన్స్టిట్యూన్సీ కదా తమ్మి, మీ దగ్గర ఎక్కడ ఉంటారు రైతులు అన్నప్పుడు నేను చెప్పినాను, అన్నా మాకు నగర మా నగర నియోజకవర్గం అయినప్పటికీ కూడా మా నగర పరిధిలో ఉన్నటువంటి శాంపేట్ కానీ, ఒడ్డెపల్లి కానీ, సోమిడి కానీ, దర్గా కానీ, యాదవ్ నగర్ కానీ ఈ తీరుగా 5-6 ప్రాంతాలు ఉన్నాయి. ఒక 5-6 ఎకరాలలో ఇంకా మా రైతాంగం అంతా కూడా ఇంకా వ్యవసాయం చేస్తున్నది అని చెప్పినప్పుడు వెంటనే కేసీఆర్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో మాట్లాడి వెంటనే నగరంలో ఉన్నటువంటి మరి ఏరియాను కూడా మరి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా ఈ పథకం అమలు చేయాలని చెప్పడం జరిగింది.